నిరసనగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ 100 రోజుల గ్యారంటీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి అన్ని అమలయ్యాయని రాహుల్ గాంధీ గారు చెప్పడం అంటే రాజుగారి దేవతా వస్త్రాల కథ గుర్తొస్తా ఉంది. ఈరోజు రాజుగారి దేవతా వస్త్రాల కథ గుర్తొస్తా ఉంది. మేము ప్రతిరోజు గత 2-3 నెలలుగా మీరు నా స్పీచ్లు చూస్తున్నారు. కేసీఆర్ గారు గాని మా పార్టీ నాయకులు ప్రతిరోజు చెప్తూ వస్తున్నాం, 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేయకుండా బాండ్ పేపర్ బౌన్స్ అయింది, బాండ్ పేపర్ మీద రాసిచ్చిన హామీలు అమలు కాలేదని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు కూడా మేము సభల్లో మాట్లాడుతూ వస్తున్నాం. దీన్ని రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఏం జరుగుతుందో ఆరాధించి దాన్ని సరిచేయాల్సినటువంటిది పోయి ఆయన దొంగలకు సర్దిగట్టున్నారు. అబద్ధాలను ఆయన కూడా మోస్తా ఉన్నారు. ఇంకా ఈ జాలదు అన్నట్టు రాహుల్ గాంధీ గారు ఇవాళ అంటున్నాడు ఏమని, మేము కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే మహిళల అకౌంట్లలో 100,000 రూపాయలు వేస్తామంటున్నాడు. ఇది ఎత్తుందంటే కోట్ల రాయి తీయనుడంటే ఏట్ల రాయి తీసిందండి. అధికారంలోకి వచ్చిన తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయక, మహిళల అకౌంట్లలో ఇస్తామన్న 2,500 ఇయ్యక, పైగా అబద్దాలాడి వేసినామని చెప్పి ఇంకా మేము ఢిల్లీలో వస్తే ఏమో చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు మీరు చెప్పారు, ఇదే రాహుల్ గాంధీ ఇవి అమలు చేసే పూచి నాది అని మీరు చెప్పారు, బాధ్యత నాది అని చెప్పినారు. ఇవాళ అమలు జరగలేదు కదా. మరి ఆనాడు మీరు ఇచ్చిన హామీ ఏమైంది? మళ్ళీ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ ప్రజలు ఓటు అడుగుతా ఉన్నారు? ఆనాడు బాధ్యత తీసుకున్న మీరు, ఆ రోజు మీరు మేనిఫెస్టో విడుదల చేసిన మీరు, ఇవాళ మేనిఫెస్టో అమలు కాకపోతే ఆ బాధ్యత మీది కాదా? ఇలా ప్రజలకు క్షమాపణ చెప్పాలి కదా. మీరు ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చెప్పినవన్నీ చేస్తున్నామని జరుగుతున్నాయా లేవా అని ఒక్కసారైనా రివ్యూ చేయరా? మీరు రాహుల్ గాంధీకి ఏం బాధ్యత ఉంటుంది? జాతీయ పార్టీ నాయకుడిగా ఈ రాష్ట్రంలో నువ్వు హామీ ఇచ్చినావు, నాది బాధ్యత అన్నావు. మరి ఇవి అమలవుతున్నాయా లేవా? నేను మాట ఇచ్చిన తెలంగాణ ప్రజలకు 100 రోజులైతుంది, ఏమైందని ముఖ్యమంత్రినో మంత్రుల్లో కూర్చోబెట్టి రివ్యూ చేయవాను? రివ్యూ చేయవు, పైగా మళ్ళీ వచ్చి అన్ని అమలవుతున్నాయని అబద్దాలు మాట్లాడుతున్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీలు అని చెప్పి మోసం చేశారు, తెలంగాణలో 6 గ్యారంటీలని ఇంకింత మోసాన్ని జోడించారు. గ్యారంటీలకు గ్యారంటీగా ఉండాల్సిన రాహుల్ గాంధీ గారు కంచె చేను మేసేలాగా ఇవాళ ఆయన ప్రవర్తన ఉంది. అమలు గాని గ్యారంటీలను అమలవుతున్నట్లు ప్రకటించిన రాహుల్ గాంధీ తక్షణమే తప్పు జరిగిందని గమనించి బేషరతుగా క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వెనకటికి మోడీ గారు ఉంటే చెప్పి, మోడీ గారు నల్లధనం తెచ్చి ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నటువంటి బీజేపీ, ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా అదే విధంగా 6 గ్యారంటీలు అమలైనాయని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. ఆనాడు నల్లధనం తెచ్చి పేదల అకౌంట్లలో వేస్తామన్న బీజేపీ మాట తప్పింది, ఇవాళ 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. రేవంత్ రెడ్డి గారు చేయని విధంగా ఆయన రోజు 5 గ్యారంటీలు అమలైనాయని చెప్తారు. ఇక రాహుల్ గాంధీ గారు ఒక ఆఖ ఎక్కువ చదివినట్టు 6 గ్యారంటీలు అమలైన ఈయన శిష్యుడేమో 5 గ్యారంటీలు అమలైన ఈ రాష్ట్రంలో అని చెప్పుకొని తిరుగుతున్నాడు. రాహుల్ గాంధీ గారేమో మేము ప్రజలకు ఇచ్చిన అన్ని గ్యారంటీలు అమలైన అపుణ్యాత్మ. మరి 5 గాలే 6 కూడా అమలు కాలే. ఇలా రాహుల్ గాంధీ గారు నేను ఈ రాష్ట్రంలో ఉండే మహిళలకు 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా. రాహుల్ గాంధీ గారు ఇవాళ ఏం చెప్పిండు, ఈ రాష్ట్రంలోని మహిళల అకౌంట్లలో 2,500 రూపాయలు వేస్తున్నాము అంటున్నారు. మరి ఆ డబ్బులు ఎవరు ఎత్తుకుపోయింది?